నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య బ్రహ్మ వినూత్న శిరోమణి బిరుదాంకితులు నలభై సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు నమస్కారం గురువుగారు గురువుగారు ఏ నక్షత్రాలకి ఈ నెల మొత్తం కూడా ఏ విధంగా ఉంటుంది వివరిస్తున్నారు కదా మరి ఇందులో భాగంగా ఇంకా మిగిలిన నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందో కూడా వివరించండి ప్రప్రదంగా మా గురుదేవులు నా తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణములకు శిరసించి నమస్కరిస్తూ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ పార్వతీ మాత్రే నమ సంపూర్ణ నవగ్రహ దేవతాయే నమ ఇలా నా సర్వ భక్తులు కూడాను ఇటు గ్రహదేవతలు ఇటు సర్వదేవతలు సంపూర్ణంగా వారి వారి యొక్క కార్యాలలో సమృద్ధిగా విజయం సాధించాలని మనసావాచ కర్మన ఆ దేవతల యొక్క పాద పద్మ చన్నమును అర్చించి అర్జించి అభిషేకించి వారి అనుగ్రహం మీకు అనుగ్రహం కావాలని మనస్ఫూర్తిగా కూడా నేను మీకు ఆస్వాదిస్తున్నా ముఖ్యంగా మనం అమ్మాడిగినట్టుగా కూడా ఈ మాసాంతం అంటే పుష్యమాసాంతాన్ని గురించి మాట్లాడుతున్నాం పుష్యమాసాంతం అంటే ఏంటి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదకొండు రెండు రెండు వేల ఇరవై ఏడు వరకు పుష్యమాసం ప్రామాణికం నడుస్తుంది ఈ పుష్యమాసమునందు ముఖ్యంగా మనం ఏ నక్షత్రములు కలిగిన వారికి ఎవరు ఆధిపతిగా ఉన్నారని మీ విషయం తెలియజేసి దాని పరిహార పరిష్కారాలు మీకు ఇస్తున్నాను అన్నమాట దాని మీకు సావధాన చుట్టూలే విని సంపూర్ణ దాంట్లో ఉన్నట్టు విశేషం తెలుసుకొని మీరు దాన్ని కనుక ఆచరించడం జరిగితే సర్వశుభాలు దానికి అవకాశం కొంతమేరైనా మీకు కలుగుతుందని నా నలభై సంవత్సరాల అనుభవాన్ని రంగలించి మేము ముందు వస్తూ ప్రధంగా ఈ పుష్యమాసం అనగా పద్నాలుగో ఒకటి అంటే రవి సంక్రమం జరుగుతుంది అన్నీ పుష్యమాసంగా మారుతుంది మకర సంక్రమం అంటాం ఆ రోజే పెద్ద పండుగారు కూడా మనం చెప్తాం ఆ పుష్యమాసం నందు జరగబోయేటువంటి కుర్తిక ఉత్తర ఉత్తరాశాడ మా గుర్తుపెట్టుకోండి కుర్తిక ఉత్తర ఉత్తరాశాడ వీటికి రాసుల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు దాకా కూడాను దీన్ని భిన్న రాసుములు అంటారు దీన్ని అంటే కుర్తిగా ఒక పాదం వరకు మేషరాశి అవుతుంది రెండు మూడు నాలుగు పాదములు వృషభ రాశి అవుతుంది అలాగే కుర్చిగా అయిపోయింది ఉత్తరకు వచ్చాం ఉత్తరకు వచ్చేళ్ళకి ఉత్తర సింహ సింహరాశి అవుతుంది రెండు మూడు నాలుగు పాదములు కన్యా రాశి అవుతుంది తర్వాత పోతే ఉత్తరాశయాడకు వెళ్దాం ఉత్తరాశాడకు వెళ్ళాలి అది కూడా పాదం ధనుసు అవుతుంది ఆ తర్వాత రెండు మూడు నాలుగు పాదములు మకర రాశి అవుతుంది ఇప్పుడు మొత్తం ఎన్ని రాసులు అయినవి ఆరు రాసులు వచ్చినాయి ఏవే రాసులు వచ్చినాయి మనకు క్లియర్గా చూసుకున్నప్పుడు మేష వృషభం అలాగే సింహం కన్య అలాగే ధనుసు మకరం ఈ ఆరు రాసుల వారి గురించి మా రాసిన పరిస్థితి వచ్చింది ఇక్కడ ఎందువలన అటు ఉన్న ఇటువంటి నక్షత్ర విభజన అంటారు అంటే నక్షత్రానికి వచ్చి నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి తొమ్మిది పాద కలిపితే కానీ ఒక రాశి కాదు అలా అప్పుడు మేషాలు చూసినప్పుడు అశ్వినీ భరణి కుర్తిక ఒక మేషరా కిందకి వెళ్ళిపోతుంది మిగతా వచ్చినప్పుడు మార్త వస్తుంటాయి దీని అనుసరించి ఇప్పుడు మనం ఏం చెబుతున్నాం కుర్తిక ఉత్తర ఉత్తరాశాల అనేటువంటి ఈ నక్షత్రములు కలిగినటువంటి వారు ఎవరైనా నేను చెప్పినట్టుగా మేషవృషము అలాగే సింహం కన్య ధనసు మకర రాశులు కలిగిన నా సర్వ భక్తులు కూడా దీంట్లో ముఖ్యంగా మీరు జన్మ నక్షత్రం అనుకోండి నామ నక్షత్రం అనుకోండి ఎక్కడైనా ఆయన్ని ఉన్నది మాత్రం ఇదే ఉంటుంది దీనికి ఎవరు ఆధిపత్యం వహిస్తాడు ఈ పుష్యమాసానికి ఈ నక్షత్రం వాళ్ళకంటే శని భగవానుడికి ఆధిపత్యం వస్తుంది శనేశ్వరుడు అనుగ్రహంతో ఈ రాశుల వారికి కొంత ఈ మాసం వరకు ఇది ఏ మాసానికి ఆ మాసమే సంబంధం మళ్ళీ ఇదంతా జీవితాంతం అని అనుకోవాలండి ఇది ఓన్లీ మాస మాసానికి సంబంధించింది ఇది పుష్యమాసానికి సంబంధించి ఇంగ్లీషులకి నీకు తేడా చెప్పాను నేను ఇంగ్లీష్ నెలకి చెప్ప కాకుండా ఇది మాసానికి సంబంధించి చెబుతున్నాను నేను ఇంగ్లీష్ నెల అంటే ఎటు చెప్పాలి నేను ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి ఒకటి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి చెప్పాలి అది అది మాస పరువులు అంటారు అంటే ఆ నెలకి సంబంధించి ఇంగ్లీష్ నెలకి ఇప్పుడు నేను చెబుతుంది ఏంటి ఇది కేవలం మనకు ఉన్నటువంటి పన్నెండు రాసులు కలిగినటువంటి తెలుగు మాసంలో పుష్య మాసం గురించి మాట్లాడుతున్నాను నేను అంతే తమ్మా అలాంటి ఈ విధాల్లో వచ్చాక ఇక్కడ శని భగవాను ఆధిపత్యం వహిస్తానని గుర్తుపెట్టుకోవాలి శనిశ్వరుడు లేనిదే ఇప్పుడు అదే కదా ఎప్పుడు చెప్పాను ఒకటే వాళ్ళు చెప్తుంటాను పరమేశ్వరుడే శనేశ్వరుడు శనేశ్వరుడే లోకేశ్వరుడు లోకేశ్వరుడే ఈ కరిగారికి అధిపతి అని నేను ఎప్పుడూ చెప్తున్నాను కొత్తగా చెప్పేది ఏం లేదు దానికే గ్రహం మూలం సర్వం జగత్ అని కూడా చెప్తాను శనిశ్వరుణ్ణి ఆరాధించింది శరీరుని పూజించండి శరీశ్వరుడు అనుగ్రహం లేనిది ఏది జరగదు అనేది ఫస్ట్ నుంచి చెప్తున్నా నినాదం దాని గురించి రెండు ఆర్గ్యం విశేషమైనది అలాంటి శని భగవాను యొక్క ప్రభావితం ఈ ముఖ్యంగా అయినటువంటి మేష వృషభ సింహ కన్య ధనస్సు మకర రాశి గురించి చూసినప్పుడు ఇక్కడ మేషరాశికి దశమ వృత్తి స్థానంలో శని భగవాన్ ఉన్నాడు అదే దాని ప్రభావితం వల్ల ఏమవుతుంది తను చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవహారాలన్నింటిలో కూడా మందగమనం కొనసాగుదానికి అవకాశం వస్తుంది అంటే ప్రమోషన్లు అనుకోండి లేకపోతే విత్ర విషయాలు అలాగే వృషభ రాశి గురించి చూసినప్పుడు శని గురించి చూసినప్పుడు ఏమవుతుంది నవభాగ్యస్థానం తొమ్మిదో స్థానంలో ఉంటాడు తొమ్మిదో స్థానంలో శని భగవాన్ ఉంటే ఎలాంటి సమస్య ఏర్పడుతుంది వృషమ్మ ఆర్థికంగా డబ్బులు చేతికి అందినవి కూడా ఎందుకు అందేయి అనుకున్న సమయంలో కూడా ఆగడము లేదా అందితే అనవసరంగా ఖర్చు అవడం జరుగుతుంది ఇలా ఉంటుంది ఆ తర్వాత పోతే ఈ రెండు పెద్ద సింహరాశి ఉంది ఈ సింహరాశి వారి గురించి ఒకతరం మనం లోతుగా ఆలోచించినప్పుడు ఏమవుతున్నది ఆ సింహరాశి వారికి వాస్తవంగా ఆరో ఇంట్లో శని భగవాను యోగాన్నించడానికి అవకాశం వచ్చింది కానీ కన్యా రాశికి పంచమ స్థానంలో శని భగవాన్ యొక్క ప్రభావితం మీద విద్యా విధానంలో ఇబ్బంది పడే అవకాశం వస్తుంది ఆల్రెడీ కరోనాతులు విద్యా విధానం ఇబ్బంది పడ్డాలనుకోండి ఇంకొంచెం సమస్యలు ఏర్పడడానికి కూడా అవకాశం వస్తుంది అనమాట తర్వాత మనకు ధనుస్సు రాశికి వచ్చారు ధనస్సు రాశి అంటేనే శని భగవాన్ అంటేనే ఏలినాటి శనిశ్వరు ప్రభావితం మకర రాశి కూడా ఏలినాటి శనిశ్వరుడు ప్రభావితం అది ఇక్కడ కంటికి కలబడుతున్నటువంటి నగర సత్యం కాబట్టి దీన్ని మొత్తం మీద మనం ఆలోచించినప్పుడు ఏమైంది ఇట్లా ప్రతి దాంట్లో కూడా మందగమనం మందగమనం అంటే ఏంటి మందగమనం అంటే ఏంటి ప్రతి పనిలో కూడాను ఆలస్యమవుట అని దాని అర్థం అన్ని ఆగిపోతాయనో లేకపోతే అన్ని కష్టాలు మీకు వస్తాయనో లేదా సరే మీ పని జీవితంలో కాదనో లేకపోతే ఇంకా ఏదని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు భయం అందో ఇది ఒక్కటి నేను ప్రతిసారి చెప్తాను మళ్ళా 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 కూడా చెప్తున్నాను మీరు కాన్ఫిడెంట్గా ఉండండి ఆశయంతో ఉండండి చెయ్యాల్సింది చేయాలి చేయకుండా ఏదో అవుతుంది అనుకోవడం మళ్ళీ భ్రమ అవుతుంది భ్రమలోకి ఎలా లేదు చేస్తే కోట్లు వస్తాయి అనేటువంటి అది భ్రమ అవుతుంది దాంట్లోకి ఎలా లేదు మనకున్న రుణ బాధలు లేకపోతే గొడవలు ప్రాబ్లమ్స్ మనకున్న అన్ని ఒకే రోజు ఏదో గురుగా అడిగితారు లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన చేసేస్తారు మొత్తం కూడా వెళ్ళిపోయి మనం ఏదో ఒకే తరవా ఆనందాన్ని అనుభవిస్తా యోచన చేయాలి క్రమీగా క్రమంగా క్రమంగా చేయాల్సిన ప్రతినిత్యం ఒక నిత్యకృత్యంగా చేసుకుంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఆరు సక్సెస్ ఆర్ ఆనందంగా ఉంటాం దానికి ఒక మూలం ఏంటంటే చిన్నతనం నుంచి తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పటి నుంచి కూడా మళ్ళా నీవు మరణం పొందేదాకా ప్రతిరోజు కూడా నువ్వు కూడాను ఆహారము నీరు అవసరమా అవసరం లేదా ఆ స్థితిని బట్టి పెంచుకుంటూ పోతాం చిన్నపిల్లవాడికి తనం పెడతావా తినలేడు కదా వాడు వాడికి ఏంది గోరుముద్దులు లాగా అన్నాన్ని మెత్తంగా చేసి నోడుకు తిరిపించారు అట్లా అని ఒకే రోజు అన్నం పది రోజులు అన్నం ఒకే రోజు తినేసేస్తావా లేదు గురుగారు ఈరోజు పూజ చేస్తే ఇంకా ఎలా చేయకూడదు అసలు దీనికి ఎక్కడో వచ్చి మిమ్మల్ని గుళ్ళలో కూర్చున్నాం లేకపోతే చేసో ఇది చేసూ ఇంట్ చేయమని చెప్పలేదే నేను ప్రశాంతంగా మీకు ఉపో మీకు ఉపాయంగా నేను వివరిస్తున్నాను దాన్ని చాలా ఈజీగా తీసుకొని చూసుకోవచ్చు దానికి ఏమి కష్టపడేది పాదం లేదు కదా అందువల్ల శ్రేషుడు అనుగ్రహం కోసమై అవకాశం ఉన్నటువంటి వారు శ్రేషు సంబంధించినటువంటి మహత్తమైన కార్యాలు చేసేటప్పుడు దాంట్లో మీరు అవకాశాలు పాల్పించుకోవడానికి ప్రయత్నించండి జరగచ్చు జరగకపోవచ్చు మీరు వెళ్ళకపోవచ్చు వెళ్ళలేకపోవచ్చు ఎన్నో వంద కారణాలు ఉంటాయి దాని అన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మీరు చేయవలసింది ఒకటేనండి నల్ల జీడుండలు అని అంటారు ఏమంటారు నల్ల జీడు అంటే ఏంటి నువ్వులు మూడు రకాలు ఉంటాయి ఏమిటి మూడు రకాలంటే ఒకటి తెల్లనవ్వులు నల్ల నువ్వులు అవి రెండే ఎర్ర నువ్వులు తెల్లనవ్వులే మీకు తెలుసు ఆ ఎర్రవ్వులే మీరు నల్ల నువ్వులు అనుకుంటాను అవి ఎట్టుంటాయి అటు నరుపు ఉండవు ఇటు ఎరుపు ఉండవు మీడియంగా ఉంటాయి కదా దాని మీద నల్ల నువ్వుల ప్రత్యేకంగా నల్ల నువ్వులు అనేవే ఉన్నాయి అసలు అది బ్లాక్ అనమాట ఇంకా రెండోది ఏం లేదు బ్లాక్ బోర్డు ఎట్టు ఉంటుంది అట్లే ఉంటాయి అవి నల్ల నల్ల నువ్వులు అంటే మీరు మనం చూసేవి నా కాదు ఇవి మన వాళ్ళకి తక్కువ ఆలోచన ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి తెలుసుకొని ఆ నల్ల నువ్వులు బెల్లము మొత్తం బాగా చక్కగా కూడా పాకుబెట్టి ఉండల్లాగా తయారు చేసి మ్యాక్సిమం మీకు ఎంతమంది భక్తులకి ఎంతమందికి మీరు ఇవ్వగలిగే శక్తిని పెట్టి ఉంటుంది ఇది అది నువ్వులు చాలామంది తీసుకోరు కదా గురువు మరి తీసుకునే వాళ్ళు లేరు అనుకోవడం అనేది మనకు కొంచెం ఆలోచించుకోండి మీరు ఎందుకు తీసుకోరండి చక్కగా కూడా పాపం ఎంతోమంది భేదవాళ్ళు ఉంటారు పెట్టండి నేను రెండు మూడు ఉపాయాలు చెప్తారుగా ఒక ఉపాయంతో బాగా పెట్టాను కానీ నేను మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఒక ఉపాయం బేదలు ఉంటే అంటే దేవాలయ దగ్గర ఉండేప్పుడు కుష్టి ఉండేవి అది మంచిదండి తప్పేం కాదు అది వాళ్ళ ఆకలి తీర్చండి తప్పేంటి అసలు నువ్వు తీసుకోవడం లేదనేది వాళ్ళ అమ్మాయికత్వం దాని గురించి నేనేం మాట్లాడను అది కాదు మనం విమర్శన దృష్టిలో పోవడం మన నాకు ఇష్టం ఉన్నది కాబట్టి నేను ఏది మాట్లాడును అంటే నువ్వు పంట అసలు నువ్వు పంట పండించిన వ్యక్తి నువ్వు దగ్గర ఇంట్లో పెట్టుకోవడా చెప్పు ఝాన్సీ పెడతాడా పెట్టడా ఇప్పుడు వాళ్ళేమైపోవాలా అంటే పంట పండించకున్న రైతుకి లేనిది నీకు వస్తుందా మన ఆత్మ బంధువైన రైతు అనుగ్రహం మీదనే కదా వచ్చేది ఏ పంట రావాలన్నా కూడా ఆయన నువ్వులు పండించే లేదనుకోండి అయ్యా ఈ నువ్వులు తాగకూడదని పరిస్థితి ఏంటి నువ్వు చెప్పు ఇవన్నీ కాకమ కప్పులు చేద్దాం నేను సిద్ధంగా లేను అందుకే ఎందకైనా మూలమ్మ కాలు దూరకు వెళ్ళవా కానీ శాస్త్రాలు అపహానం చేయవాకని ఇందుకే మాట్లాడతాను నేను ఇవి చాలా కొన్ని విషయాలు వాళ్ళు ఎందుకో చెప్పారు మహనీయుడు పెద్దవి వీళ్ళు ఎందుకో అర్థం చేసుకోకుండా అన్నారు తోక కపరిండు అది రాముని తోక కపిరు ఇట్లన్నట్టు ఎట్టుంటుంది రాముని తోక అంటే ఎట్లా రామునితో కపిరిండు ఇట్లని అన్నప్పుడు దాని అర్థం వస్తుంది రాముని తోక ఇట్టని అంటే ఏముంటుంది అంటే అట్లే ఉంటాయి ఈ శాస్త్రాల గురించి చాలా వేరే సబ్జెక్ట్ పక్కన పెడదాం ఒకవేళ అంటే మీకు దొరకలేదు తెలియలేదు అనుకోండి చక్కగా రెండు కూడా నల్ల ఊళ్ళు బెల్లం దించేసి కాకులు పెట్టండి కాకూ పక్షులు పెట్టండి ఏమైనా తొలపాట లేకపోతే అవి కూడా మాకు పక్షులు కనబడలేదంటే ఏదో ఒక కుక్కలో నక్కలో పిల్లులో లేకపోతే జంతువులు ఎన్నో ఉంటాయి కదా వాడి పెట్టండి వాడి ఆహా ఆకలి తీర్చండి అండి కానీ చెప్పిన లక్ష్యం ఏంటి అసలు వారికి మీ మీకున్న బాధ తప్పిద్దానికి ఒకరు ఆకలి తీర్చమన్నాను అది దాంట్లో దొరకదురగండి నేనేం చెప్తాను ఇంకా కాబట్టి చెయ్యండి శుభం జరుగుతుంది ఎవరు చెప్పినా ఒకటేనండి కాన్ఫిడెంట్గా ఉండండి కాన్స్టిట్యూషన్గా ఉండండి చేయాల్సింది చేయండి ఫలితం మీకే వస్తుంది చాలా సింపుల్ ఫలితాలు మీరే కష్టపడాల్సిన అవసరం లేదు దీనికి మరీ ఆచారాలు ప్రత్యేకమైన నిమయ నిబంధనలు ఏమీ లేదం ఆలోచించాలి డాక్టర్ సంజయ్ శాస్త్రి ఏది ఎవరికి ఏం చెప్పినా కూడా నువ్వు ఎటువంటి నిమయ నిబంధనలు పెట్టలేదు నీ మనస్సే నీకు గొప్పది ఇవన్నీ చేయపోయినా నీకు మంచిగా ఉండాలని కూడా కోరుకుంటాం మేము నువ్వు వేరే ఇంకో మంచి చేస్తే మంచి జరుగుతుంది కాబట్టి తెలుసుకొని ఇబ్బంది జరుగుతున్నప్పుడు తెలుసుకొని కానీ చిన్న చిన్న ఉపాయాలతోనే ఎంతో నీకు మేలు చేద్దడానికి అవకాశం వస్తుందని రావాలని మీరు వచ్చేదానికి మీ వంతు మీకు కృషి చేస్తారని మనసావాచ్య కర్మ నా తల్లిదండ్రులు అందరికీ కూడా ఆస్వాదిస్తూ పెద్దలు నమస్కరిస్తున్న శుభం నమస్కారం చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు చూసారు కదండి ఈ పుష్య మాసంలో కృత్తిక ఉత్తర ఉత్తర చడవాలోకి ఏ విధంగా ఉంటుంది అనేది చాలా చక్కగా గురువు గారు వివరించారు చక్కటి పరిష్కార మార్గాలు కూడా అందించారు కదా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యి అందరూ కూడా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సర్వేజన సుఖినో భవంతు అదేవిధంగా గురువు గారిని కనుక మీరు పర్సనల్గా కలిసి మీ జాతకానికి సంబంధించి కానీ వాస్తుకు సంబంధించి కానీ ఏదైనా శుభకార్యాలకు సంబంధించి కానీ కలవాలి అనుకున్నా గురువు గారితో మాట్లాడాలి అనుకున్న కింద స్కూల్లోతో నా నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు